Hi, hello, welcome to my channel Creative Kitchen by Syamala. Ee roju nenu meeku chupichaboye recipe Andhra style chapal pulusu and fish fry. దీని కోసం ముందుగా చింతపండు తీసుకొని పావు గంట పాటు నానబెట్టుకోవాలి. చింతపండు పులుపుని బట్టి క్వాంటిటీ పెంచుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దీని కోసం 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న తరిగిన అల్లం ముక్క, 3 పెద్ద టమాటా ముక్కలు, 1 పెద్ద ఉల్లిపాయ వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. 1 కేజీ ఫిష్కి సరిపడే కొలతలు మాత్రమే నేను చెప్తున్నా. సో ఇలా మిక్సీ వేసుకున్న ముద్దను తీసి పక్కన ఉంచుకోవాలి. నేను ఇప్పుడు చేపల పులుసు మట్టి పాత్రలో చేయబోతున్నా. మట్టి పాత్రలో చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులో 1 టీ స్పూన్ జీరా, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు. పచ్చిమిర్చి ఇలా చీలికలుగా వేసుకుంటేనే బాగుంటుంది. 1 పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ కలర్ రావాల్సిన లేదు. చూసారా, ఆనియన్స్ ఇలా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఉంటేనే తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇందులో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలి ముద్ద దగ్గర పడుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మసాలా ముద్దకు కారం అంతా పట్టి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మసాలా ముద్దకు కారం అంతా పట్టి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చూసారా, ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. చూసారా, ఇలా మరిగి బబుల్స్లా వస్తున్నాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేపలన్నీ యాడ్ చేసుకొని ఆ పులుసులో బాగా డిప్ చేయాలి. ఇలా చేయటం వల్ల ముక్కుకి బాగా పులుపు, ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. ఇలా 3 మినిట్స్ పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఇలా బబుల్స్ బబుల్స్లా వచ్చి బాగా ఉడికి ముక్కుకి బాగా ఉప్పు, కారం అన్నీ పడతాయి. ఇప్పుడు ఇందులో మనం మిగిలిన చింతపండు పులుసు పోసుకొని మనకి ఎంత పులుసు కావాలో అంత వేసుకొని మరిగించుకోవాలి. ఇలా పులుసు పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే చేపలు విరిగిపోతాయి. ఒకసారి పులుసులో సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి. లేదంటే లాస్ట్లో యాడ్ చేస్తే ముక్కకి ఉప్పు అది పట్టదు. సో ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పావు గంట పాటు మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మనం ఫిష్ ఫ్రై రెడీ చేసుకుందాం. ఇలా బాగా కడిగి పెట్టుకున్న 4 చేప ముక్కలు తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, 2 టీ స్పూన్ ఎగ్ వైట్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చాపకు అన్నీ పట్టేలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు చూద్దాం. చూసారా, పులుసు ఇలా బబుల్స్లా వచ్చి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. చూసారా, పులుసు బాగా తెరలు కాగుతూ మరుగుతుంది. చేప ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మంచి కలర్ఫుల్గా స్పైసీగా భలే ఉంటుంది. అంతే, మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ని వేసుకొని ఆయిల్ అంతా వాటికి పట్టేలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలానే చేప ముక్కలన్నీ మొత్తం రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలానే 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ మొత్తం రెండు వైపులా బాగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అవడానికి ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూసారా, ఫిష్ బాగా ఫ్రై అయింది. ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫిష్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.